ఓకే, అమర్ని పిల్లలా ఎవరిని ఎక్కడ ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసి పాయింట్స్ తీసుకోవాలో కూడా తీసుకున్నావు. ఎక్కడెక్కడ ఫోల్ ఆడి ముందుకెళ్ళిపోవాలో వెళ్ళిపోయావు. అది కావాలని చేసినది కదా సార్, అది అది చిచి మన తప్పు కాదు అమర్, సంచాలక్ తప్పు. నీకు వచ్చిన ఈ 1200 స్కోర్ కోసం నెక్స్ట్ వీక్ యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. విఐపి రూమ్ కూడా ఉంటుంది. కానీ శోభ ప్రియాంక డిప్యూటీస్ కాదు. బ్యాడ్జ్ వస్తుంది కదా సార్. ఎస్, అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్కి పేర్లు కూడా ఉన్నాయి. అది ఈ హౌస్లో ఎవరికన్నా డెడికేట్ చేయాలి. కుల్లు కుట్ర కుతంత్రం నుండి విముక్తి పొందడం ఎలా? ఏ కారణం లేకుండా ఫస్ట్ వీక్లో ఆ రోజు మీరు అన్న కాణించి మొదలుపెట్టి ఈసారి మనోడు మెన్షన్ చేసేది వాళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తాను. నేను చెప్పాను నీకేం సపోర్ట్ చేస్తాను లేదంటే వాళ్ళకి చేయనని. ప్రతి వారం నామినేషన్లో అదే ఉంటుందా అండి? ప్రశాంత్ అండ్ యావర్ ఏమైనా తప్పు చేస్తే అప్పుడు మీరు నామినేట్ చేసి చెప్పారు, వేరే వాళ్ళు తప్పు చేస్తే అదే పాయింట్. యావర్ని శివాజీ ఎందుకు నామినేట్ చేయాలి? నామినేట్ చేయాలని అనలేదు సార్, నేను అనేది ఒక స్టాండ్. ఇప్పుడు తప్పు కదా, స్టాండ్ తీసుకోవట్లేదని. నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు సార్, కానీ కనీసం అది తప్పురా అట్లా అనొద్దు. గౌతమ్, ప్రియాంక ఎప్పుడైనా శోభాని అమర్ని నామినేట్ చేసిందా? తెలుసు. మరి ఈ ఫీలింగ్ ప్రియాంక గురించి ఎందుకు కలగలేదు?